వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. సార్, ఈ రోజు మీరు ఏ బిజినెస్ గురించి మన వ్యూవర్స్ కి చెప్పబోతున్నారు సార్? ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఇంటి దగ్గర నుంచే మీరు ఈ ఆర్గానిక్ సోప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఓకే సార్, మరి ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ రెడీ చేయడానికి మనకి ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్ అనేది కావాలి సార్? ముఖ్యంగా మనం ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే రా మెటీరియల్ వచ్చేసి సోప్ బేస్ అని అంటారు. ఈ సోప్ బేస్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి సోప్ బేస్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. దీంట్లో చాలా సోప్ బేసెస్ అనేది మనకి మోడల్స్ ఉన్నాయి. మొదటగా ఇది మనకి సోప్ బేస్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే ఈ సోప్కి కలర్స్ అనేది కావాల్సి వస్తాయి. అలాగే ఫ్రాగ్రెన్సెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్ అనేది రావడానికి మనకి ఫ్రాగ్రెన్సెస్ అనేది కావాల్సి వస్తాయి. ఇవి ముఖ్యంగా మనం ఉంటే కనుక ఇంటి దగ్గర నుంచి హ్యాండ్ మేడ్ సోప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఓకే సార్, మరి ఈ సోప్ బేస్లో ఎన్ని టైప్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి? ఓకే, ఈ సోప్ బేస్లో మనకు వచ్చేసండి ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది ఉంటుంది, అలాగే గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది ఉంటుంది, చార్కోల్, మింట్, లావెండర్, రోస్, రెడ్ వైన్, పాపాయ, హనీ, అలోవెరా, నీమ్ తులసి, గ్రీన్ యాపిల్, మిల్కీ వైట్, షీ బట్టర్, టర్మరిక్, అలాగే లాక్టో క్యాలమైన్, టీ ట్రీ, కివి, గోల్డెన్, సిల్వర్, శాండిల్వుడ్, లెమన్, గ్రీన్ టీ, కోకో బట్టర్, క్యాలమైన్, ఫ్రెంచ్ గ్రీన్ క్లే, ఆల్మండ్, ఇవన్నీ కూడా మనకి ఈ సోప్ బేస్ మీదే ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే సార్, మరి ఈ హ్యాండ్ మేడ్ సోప్స్కి అండ్ బయట మార్కెట్లో దొరికే సోప్స్కి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయి అంటారా? డెఫినెట్గా అండి, బయట దొరికే సోప్స్ అన్నీ కూడా ఏంటి అంటే సల్ఫేట్ అండ్ పారాబిన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఆ సోప్స్లో మనకి నురగ ఎక్కువ రావడానికి అది ఎక్కువగా హద్దుకు మీరు యూజ్ చేస్తారన్నమాట. మన సోప్ బేస్ ఏంటి అంటే ఒకసారి గమనించండి, సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబన్ ఫ్రీ అన్నమాట. ఇటువంటి సోప్స్ మనం యూజ్ చేయటం వల్ల స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బయట వాడే ప్రతి సోప్ మీద మీకు పారాబన్ యూజ్ చేస్తున్నారు, అలాగే సల్ఫేట్ అనేది ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేస్తున్నారనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. కావాలంటే మీరు యూజ్ చేసేటటువంటి ఎటువంటి సోప్నైనా ఒకసారి ఇంగ్రీడియంట్స్ అనేది గమనించి చూడండి. ఇలాగా బయట సోప్స్కి మన సోప్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే సార్, మరి ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ అనేది మనకి ఎంత వెయిట్లో ఉంటాయి? జనరల్గా ఏ సోప్ అయినా కానీ మనకి 75 grams అలాగే 100 grams మనకి సోప్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మన సోప్ బేస్ వచ్చేసి ఇది 1 kg మనకి దొరుకుతుంది. దీంట్లో మనం 75 grams కావచ్చు, 100 grams కావచ్చు, మనం సోప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఓకే సార్, మరి ఈ సోప్స్ అనేవి మనం డిఫరెంట్ టైప్స్లో ఎలా రెడీ చేయవచ్చు? సోప్స్ అనేది ఎవరి టాలెంట్ వాళ్ళదండి, క్రియేటివిటీ అనేది ఉండాలి. ఏ సోప్ అయినా కానీ డిఫరెంట్ టైప్లో మనము తయారనేది చేయవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా మనము ఈ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒక డిఫరెంట్ కలర్ అనేది మనము యాడ్ చేయవచ్చు. రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, మన దగ్గర ఏ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయో ఆ కలర్స్ని మనము ఈ సోప్ బేస్కి యాడ్ చేయవచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ అనేది మనం యాడ్ చేయవచ్చు. అలాగే ఒకే సోప్లో 2-3 colors లేయర్స్గా కూడా మనము సోప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఇక ఏంటంటే మౌల్డ్స్ అనేది మన దగ్గర డిఫరెంట్ టైప్స్గా మౌల్డ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ మౌల్డ్స్ పరంగా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్లో మనం వేస్తే డిఫరెంట్ మోడల్గా సోప్ అనేది రావడం జరుగుతుంది. అంటే నేను ఇందాక మనకి సోప్ బేస్ ఎన్ని మోడల్స్ అనేవి ఉన్నాయో అన్ని మోడల్స్లో కూడా మనం సోప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే ఫ్రాగ్రెన్సెస్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫ్రాగ్రెన్సెస్తో కలర్స్తో ఎన్ని మోడల్స్ అయినా కూడా మనం తయారు చేయవచ్చు. అది ఇన్ని అని చెప్పలేము, ఎవరి క్రియేటివిటీ వాళ్ళదనమాట. ఓకే సార్, మరి మీరు ఇందాక చెప్పినట్టు ఈ సోప్స్కి మనం కలర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేయవచ్చు అన్నారు కదా, మరి అవి యాడ్ చేయడం వల్ల మన స్కిన్కి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? లేదండి, ఎందుకంటే ఈ సోప్ బేస్ అనేది మనకి సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబన్ ఫ్రీ సోప్ బేస్ అన్నమాట. అలాగే దీంట్లో యూజ్ చేసేటటువంటి కలర్స్ కూడా మనం కాస్మెటిక్కి యూజ్ చేసేటటువంటి కలర్సే అనమాట. దాన్ని మనము ఒకవేళ టేస్ట్ చేసినా కానీ మన హెల్త్కి కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే ఈ కలర్స్ వల్ల కానీ ఫ్రాగ్రెన్సెస్ వల్ల కానీ
స్కిన్ కానీ హెల్త్ కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఆర్గానిక్ బేస్డ్ గా తయారైనటువంటి సోప్ బేస్ అన్నమాట. బయట దొరికే సోప్ బేస్ అనేది మీకు ఇందాక చెప్పినట్టుగా సల్ఫేట్ ఫ్రీ అలాగే పారాబెన్ ఫ్రీ తో తయారై ఉంటాయి. ఇది అలా కాదు కాబట్టి మనకి హెల్త్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే బయట దొరికే సోప్ బేస్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎనిమల్ కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. మనం యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్కటి ఆయిల్స్ సింథటిక్ ఆయిల్ అన్నమాట. అలాగే హార్మ్ఫుల్ గా ఉండేటటువంటి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఈ సోప్ బేస్ లో కానీ కలర్స్ లో కానీ యూజ్ అనేది చేయలేదు కాబట్టి సేఫ్ అన్నమాట. ఓకే సార్, మరి ఈ సోప్స్ యొక్క ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ విషయానికి వస్తే నార్మల్ సోప్స్ కంటే హ్యాండ్ మేడ్ సోప్స్ ప్రైజెస్ అనేది ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇవి మనం తయారు చేసే విధానం బట్టి వాటిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ని బట్టి మనకి ప్రైజెస్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటాయి. స్కిన్ కి చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ గా ఈ సోప్ బేస్ ని తీసుకుందాం అనుకోండి, ఇది వచ్చేసి సల్ఫేట్ ఫ్రీ అలాగే పారాబన్ ఫ్రీ అని చెప్పాను. ఇది సోప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత దీనికి బిఫోర్ మనము ఒకవేళ న్యాచురల్ గా తయారు చేసుకోవాలి అని అనుకుంటే సపోజ్ అలోవీరా లేదా తులసి అనుకోండి, అలోవీరాని పైన ఉన్నటువంటి తొక్కు తీసి న్యాచురల్ గా ఉన్నటువంటి దాంట్లో గుజ్జును తీసుకొని మనం సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అది యూజ్ చేసి మనం సోప్ ని తయారు చేయవచ్చు. కానీ దీని లైఫ్ అనేది 45 డేస్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా అటువంటివి ఏవి యూజ్ చేయకుండా నార్మల్గా మన సోప్ బేసు మన దగ్గర ఉన్నటువంటి కలర్స్ ఫ్రాగ్రెన్సెస్ యూజ్ చేస్తే 6 మంత్స్ వరకు మన సోప్ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ బేస్ కాబట్టి ప్రైజెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. నేను మీకు లాస్ట్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అని టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, మరి ఈ సోప్స్ ని మనం మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి? మార్కెటింగ్ అనేది ఏంటంటే అండి, మన లోకల్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ షాప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఆయుర్వేదిక్ షాప్స్ అనేటివి ఉంటాయి, అలాగే సూపర్ మార్కెట్స్ కావచ్చు, అంతేకాకుండా రీటైల్ షాప్స్ ఉంటాయి, అటువంటి షాప్స్ లో కూడా సేల్ చేయొచ్చు. ఇక మేము తిరగలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిల్లో మంచి మంచి డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్గా మనం తయారు చేస్తే ఆన్లైన్లో చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఈ విధంగా మనము మార్కెటింగ్ అంటే సేల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? మినిమం వచ్చేసి 30,000 నుంచి స్టార్ట్ అనేది చేయవచ్చు అండి. లేదా డీలర్షిప్ తీసుకోవాలి అంటే 50,000 నుంచి 1 లాక్ రూపీస్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకుంటే చాలు. దీనికి సపరేట్గా మాకు ఎటువంటి డిపాజిట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. డీలర్గా ఉండాలి అంటే 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మీరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మినిమం ఒక 30,000 నుంచి 50,000 ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ బిజినెస్కి సరిపోతుంది. ఓకే సార్, మరి ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మీకు ఈ సోప్ బేస్ వచ్చేసి పర్ కేజీ, ఏ సోప్ బేస్ అయినా కానీ మీకు 1 కేజీతోనే స్టార్ట్ అవుతుంది. మినిమం మీరు ఒక 10 కేజీస్ ఆర్డర్ ఇస్తే ఇటువంటివి 10 పీసెస్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ సోప్ బేస్ అనేది 1 కేజీ వచ్చేసి మీకు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 200 రూపీస్కి 1 కేజీ అని అనుకుంటే మనకి 100 గ్రామ్స్ది వచ్చేసి మనకి 10 సోప్స్ అనేది అవుతాయి. అంటే ఈజీగా మనం మార్కెట్లో ఎంత మినిమం కాస్ట్ అయినా కానీ ఒక్క సోప్ 100 గ్రామ్స్ది 60 రూపీస్కి అనేది మనం సేల్ చేయవచ్చు. అంటే బేస్ వచ్చేసి 200 రూపీస్, దీంట్లో కలిపేటటువంటి కలర్ కానీ అలాగే ఫ్రాగ్నెసెస్ కానీ ఒక 50 రూపీస్ to 100 రూపీస్ వేసుకున్నా మనకి 300 రూపీస్ ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ అవుతుంది. మనము 60 రూపీస్ మినిమం ప్రైస్కి సేల్ చేస్తే మనకి 10 పీసెస్ మీద 600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే మన ఎక్స్పెన్సెస్ ఒక 300 రూపీస్ తీసినా కానీ మనకి 300 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో 100 గ్రామ్స్ సోప్ వచ్చేసి 150 రూపీస్ నుంచి 280 రూపీస్ మధ్యలో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఆ ప్రైస్కి మీరు సేల్ చేయగలిగితే ఎంత ప్రాఫిట్స్ ఉంటుంది అనేది ఒక్కసారి మీరే గమనించండి. ఓకే సార్, మరి ఈ సోప్స్ అనేవి ఆర్గానిక్ సోప్స్ కదా, ఈ సోప్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోప్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి, అలానే చార్కోల్ కూడా ఉంది. ఈ చార్కోల్ వల్ల మనకి బెనిఫిట్ అనేది ఏముంటుంది? సో మన దగ్గర ఉన్నటువంటి సోప్ బేస్ ద్వారా తయారు చేసినటువంటి సోప్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సోపు ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. అన్ని సోప్స్ కాదు, ఒక 3-4 టైప్స్ ఆఫ్ సోప్స్ బెనిఫిట్స్ గురించి చెప్తాను. సపోజ్ చార్కోల్ సోప్ విషయానికి వస్తే
ఆయిల్డ్గా ఉన్నటువంటి స్కిన్ ఎవరైతే ఉందో వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల స్కిన్ ఆయిల్డ్ నుంచి నార్మల్ స్కిన్గా మారడం అనేది జరుగుతుంది. అలాగే గోట్ మిల్క్తో తయారైనటువంటి సోప్స్ వచ్చేసి మీకు స్కిన్ అనేది చాలా స్మూత్గా అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే లెవెండర్, హనీ, పపాయ ఈ సోప్స్ విషయానికి వస్తే స్కిన్ వైట్గా మారడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క సోప్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే సార్, మరి ఈ హ్యాండ్ మేడ్ సోప్ రెడీ చేయాలంటే మనకి ఏదైనా లైసెన్స్ అనేవి అవసరం ఉంటుందా? ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి హ్యాండ్ మేడ్ సోప్స్ కాబట్టి ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదండి. మరి ఈ రెడీ అయినటువంటి సోప్స్ ని ఎలా ప్యాక్ అనేది చేయాలి మనం? సోప్ అనేది రెడీ అయిన తర్వాత జస్ట్ ఏం లేదండి, మన దగ్గర దొరికేటువంటి పాలిథిన్ పేపర్ ఏదన్నా ట్రాన్స్పరెంట్ అనుకుంటే దాని మీద ప్యాకింగ్ అనేది చేసేసిన తర్వాత జస్ట్ స్టిక్కర్ ఒకటి అంటిక్ చేసి మనం ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. ఓకే సార్, మరి ఈ సోప్స్ అనేవి ఎలా రెడీ చేయాలో ఒకసారి చూపిస్తారా? డెఫినెట్గా అండి, సోప్ ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఒకసారి డెమో చూపిస్తాను. ఒకసారి ఇప్పుడు సోప్ ఎలా తయారు చేయాలనేది డెమో చూద్దామా? సో మొదటగా మనం గ్యాస్ స్టవ్ని వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఇటువంటి బౌల్ని మనం ఒకటి తీసుకోవాలన్నమాట. జస్ట్ పట్టుకోండి ఇలాగా. మన దగ్గర బేస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి బేస్ ఇది టొమాటోకి సంబంధించినటువంటి బేస్ అనమాట. దీన్ని ఇలాగ వేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఏంటంటే మనకి కంప్లీట్గా మెల్ట్ అనేది అయిపోతుంది. ఒకసారి చూడండి, ఈ విధంగా సోప్ బేస్ మనం వేసిన తర్వాత మెల్ట్ అనేది అవుతూ ఉంటుంది. మనకి ఇంకా కావాలి అంటే సోప్ బేస్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఇంకా వేస్తూ ఉన్నాను. ఇలా సోప్ బేస్ అనేది లిక్విడ్గా మారేంత వరకు మనము వేడి చేయాలన్నమాట. ఇది మొత్తం బాగా లిక్విడ్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు అవసరమైనటువంటి కలర్ కావచ్చు, ఫ్రాగ్రెన్సెస్ కావచ్చు, అన్నీ యాడ్ అనేది చేయాలి. ఇది ఎప్పుడైతే లిక్విడ్గా మారుతుందో మనకు కావాల్సినటువంటి ఫ్రాగ్రెన్సెస్ కలర్స్ అన్నీ వేసిన తర్వాత మన దగ్గర మౌల్డ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ మౌల్డ్లో మనం వేసేసి అలాగే ఒక 30 నుంచి 45 మినిట్స్ అలాగే ఉంచేయాలన్నమాట. అలా ఉంచేసిన తర్వాత మనకి సోప్ అనేది రెడీ అవుతుంది. కానీ తొందరగా మనకి చల్లాడడానికి ఫ్రిడ్జ్లో అలాగా మనము వేయకూడదన్నమాట. ఫ్రిడ్జ్లో వేసామనుకోండి ఒకవేళ అలాగే పెట్టి త్వరగా అయితే గడ్డ కట్టడం జరుగుతుంది, సోప్ లాగా మారడము. కానీ ఏమవుతుందంటే మనం యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. న్యాచురల్గానే మనకి సోప్ అనేది చల్లారాలి. సో బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. ఇలా మెల్ట్ అయిన తర్వాత మన దగ్గర కలర్, సపోజ్ ఇది పింక్ కలర్ అన్నమాట, పింక్ కావాలంటే పింక్, అలాగే బ్లూ కావాలంటే బ్లూ, అలాగే చాక్లెట్ కలర్ కావాలంటే చాక్లెట్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది వేసుకోవచ్చు. సో నేను రెడ్ కలర్ అనేది వేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అది ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఫ్రాగ్రెన్సెస్ విషయానికి వస్తే మనం ఏదైనా వేయచ్చు. నేను శాండిల్ ఫ్రాగ్రెన్సెస్ అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా బాటిల్స్ అనేది వస్తాయి. మనకి ఒక బాటిల్కి మీకు ఎన్ని కేజీస్కి యూజ్ చేయొచ్చు అని అడగచ్చు, కానీ ఫ్రాగ్రెన్సెస్ అనేది మనం చెప్పలేము ఎంత యూజ్ అవుతుంది అనేది. 50 ml కలర్ వచ్చేసి మనకి సుమారుగా 50 kgs సోప్ బేస్కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఒకసారి చూడండి, సోప్ బేస్ మొత్తం కూడా ఘన పదార్థం నుంచి లిక్విడ్గా మారిపోతూ ఉంది. ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఏంటంటే జస్ట్ ఒక్క డ్రాప్ మనము కలర్ వేయాలి. ఆల్రెడీ ఇది కలర్ఫుల్గానే ఉంది, కానీ మీకు ఇంకా కలర్ఫుల్గా చూపించడానికి వేస్తున్నాను. అలాగే మనకి ఫ్రాగ్రెన్సెస్ స్మెల్ కోసం ఏంటంటే శాండిల్ అనేది నేను మిక్స్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక 2-3 డ్రాప్స్ అనేది వేస్తే చాలు. ఈ విధంగా బాగా వేసిన తర్వాత మనం మిక్స్ చేసేయాలి. మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము మౌల్డ్లో వేయాలన్నమాట. బాగా మిక్స్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏంటంటే దీన్ని మన దగ్గర ఉన్నటువంటి మౌల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను వేస్తాను. మొదటగా హార్ట్ సింబల్ ఏదైతే ఉందో దాంట్లో నేను సోప్ బేస్ అనేది వేస్తూ ఉన్నాను. సో ఈ మౌల్స్ కూడా మీరు మంచి క్వాలిటీ ఉండేటివే పర్చేస్ చేసుకోవాలి. అలాంటివి కాకుండా ఎలాంటివి అంటే అలాంటివి యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక 2-3 టైమ్స్ ఈ మౌల్స్ యూజ్ చేసిన తర్వాత పాడైపోవడం అనేది జరుగుతుంది. ఇలాగా ఇదొక టైప్ ఆఫ్ సోప్లో నేను వేశాను. అలాగే ఇక్కడ మరొక మౌల్డ్ ఉందన్నమాట, ఇందులో వేస్తూ ఉన్నాను. మొత్తానికి ఒక 3 సోప్స్ అనేది మనకి రెడీ అవుతాయన్నమాట. ఒకసారి బాగా గమనించండి. ఈ విధంగా మనము మెల్ట్ అయినటువంటి సోప్ బేస్ని మౌల్డ్స్లో మనం వేసుకోవాలన్నమాట. ఇలా మౌల్డ్లో వేసుకున్న తర్వాత ఆఫ్టర్ 45 మినిట్స్ మనము ఈ మౌల్డ్లో నుంచి సోప్ని సపరేట్ అనేది చేయాలన్నమాట. కానీ ఇది న్యాచురల్గానే సోప్ అనేది ఆరాలి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేస్తే ఏంటంటే సోప్గా రెడీ అయిన తర్వాత మనం యూజ్ చేసేటప్పుడు ఆ సోప్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోవడం జరుగుతుంది అన్నమాట.
ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత మనకి సోప్ బేస్ ఎలా రెడీ అవుతుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ 45 మినిట్స్ సోప్స్ అనేది మనకి ఎలా రెడీ అయ్యాయి అనేది ఒకసారి చూద్దామా. మౌల్స్లో నుంచి నేను మీకు సోప్ అనేది తీసి చూపిస్తాను. సో మొదటగా హార్ట్ సింబల్లో ఉన్నటువంటి సోప్ని అనేది నేను తీస్తాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా సోప్ అనేది ఉంటుంది, నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. చూడండి సోప్ అనేది ఎలా రెడీ అయిందో, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఒకసారి చూడండి మేడం మీరు కూడా, చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మరొక మోడల్ అన్నమాట. డిజైన్ కూడా ఒకసారి చూడండి, చాలా అట్రాక్షన్గా ఉంది డిజైన్ అనేది. ఒకసారి ఆ సోప్ కూడా చూపించండి మేడం. సో ఈ విధంగా డిజైన్ అనేది చూడండి, ఇది వచ్చేసి చాలా సాఫ్ట్గా రెడీ అయింది సోప్ అనేది. సో ఒకసారి ఇది పట్టుకోండి మేడం. సో నెక్స్ట్ సోప్ కూడా నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది హనీబీ మౌల్డ్లో వేసాము. ఈ సోప్ అనేది చూడండి, చాలా చాలా అట్రాక్షన్గా సోప్స్ అనేది ఉన్నాయి. ఒకసారి చూడండి, అది కూడా ఒకసారి చూపించండి మేడం. ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్లో మనం వేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా సోప్స్ అనేది మనము మౌల్డ్స్లో వేసి మనమే తయారనేది చేయవచ్చు, హ్యాండ్మేడ్ సోప్స్ అన్నమాట. సో దీనికి అట్రాక్షన్ అయినటువంటి కవర్స్ అనేది వేసి మనం మన లేబుల్ని వేసుకొని డైరెక్ట్గా కస్టమర్స్కి సేల్ అనేది చేయవచ్చు. సో ఇది ఒకసారి ఎలా నురగ వస్తుందా లేదా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఒకసారి దీన్ని మనం వాష్ అనేది చేసి చూద్దాము. చూడండి ఈ సోప్ అనేది నేను తీసుకొని ఇప్పుడే నురుగా అంటే కఫ్ అనేది వస్తుందా లేదా అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను, ఒకసారి చూడండి. జస్ట్ వాటర్లో సోప్ అనేది రఫ్ ముంచాను, కఫ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి సోప్ అనేది నేను నా హ్యాండ్కి యూజ్ చేశాను, యూజ్ చేస్తున్నాను అండ్ కఫ్ చూడండి ఎలా అయితే వస్తుందో, మనం మార్కెట్లో యూజ్ చేసే సోప్స్కి అయితే ఎలా నురుగు అనేది వస్తుందో సేమ్ ఈ సోప్స్కి కూడా కఫ్ అనేది అదే మోడల్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీ ముందే నేను సోప్ అనేది నా హ్యాండ్స్కి రఫ్ చేసి కఫ్ వస్తుందా లేదా అనేది చూపించాను. అండ్ స్మెల్ కూడా చూసినట్లయితే చాలా 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 బాగుంది స్మెల్, అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా చాలా మంచి క్వాలిటీ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ హుస్నా సైనింగ్ ఆఫ్ టుడే. జై హింద్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు హ్యాండ్మేడ్ సోప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇంటి దగ్గర నుంచే పర్ కేజీ మీద అప్రాక్సిమేట్లీగా 400 రూపీస్ వరకు ప్రాఫిట్ని పొందుతూ మీరు ఈజీగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్ కావాలన్నా, అలాగే ఫ్రాగ్నెన్సెస్ కావాలన్నా, కలర్స్ కావాలన్నా టోటల్ ఏపీ తెలంగాణకి మేము ఎప్పుడైనా ఎంత స్టాక్ అయినా సప్లై అనేది చేయగలము. అలాగే మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలి అంటే మినిమం 1 లాక్ రూపీస్ పే చేస్తే స్టాక్ అనేది పంపించడం జరుగుతుంది. ఒక డిస్ట్రిక్ట్కి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్కి. సో ఈ విధంగా మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మంత్లీ మినిమం 50,000 నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.